ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం కాల్ స్టార్ట్ చేద్దాం. నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నా ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను యూటిల్ ప్యాకేజ్లో ఉందన్నమాట. నా స్కానర్ క్లాస్ అనేది, స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్లో ఉంది. మనం దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకుంటాం అన్నమాట. ఫస్ట్ స్కానర్ ఎస్సి, దీని సింటాక్స్ రాస్తున్నాను. మనం ఏదించుకోవచ్చు అనమాట. అక్కడ మన ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అనేది మనం దానికి పారామీటర్ కనుక పాస్ చేస్తాం. ఈ సిస్టమ్ డాట్ ఇన్ అనే క్లాస్ మనకి జావా డాట్ ఐఓలో ఉంటుందన్నమాట. నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను తర్వాత. చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన స్కాన్ అనే ఆబ్జెక్ట్ ద్వారా దానిలో ఉన్న మెథడ్స్ ఉపయోగించి నేను ఇన్పుట్ అనేది కీబోర్డ్ ద్వారా రీడ్ చేసుకుంటాను. దాంట్లో ఉన్న మెథడ్స్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే మన స్కానర్ క్లాస్ క్రియేట్ చేస్తే దానికి మెథడ్స్ ఏంటి? దాంట్లో డిఫాల్ట్గా ఉండే మెథడ్స్ ఫ్రెండ్స్ ఇవి: నెక్స్ట్, నెక్స్ట్ లైన్, నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ అనేది స్ట్రింగ్ని తీసుకునేది, ఒక స్ట్రింగ్ని మాత్రమే. నెక్స్ట్ లైన్ అనేది గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని తీసుకునేది. నెక్స్ట్ ఇంట్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని తీసుకున్న ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేను మీ ఆ ప్రీవియస్ వీడియోలో మీకు డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి అవి ఏంటో చూపించాను ఫ్రెండ్స్. ఒకవేళ కనుక అది చూడకపోతే కనుక ముందు అది చూసి తర్వాత దీన్ని విజిట్ చేయండి, ఇంకా కూడా బాగా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ ఫ్లోర్ కూడా అంతే. ఫ్లోర్ వాల్యూస్ తీసుకోవడానికి నెక్స్ట్ డబుల్, అలాగే నెక్స్ట్ బులియన్, అలాగే చాలా ఉంటాయి అన్నమాట. మన డేటా టైప్స్ ఏదైతే ఉన్నాయో అలాగ నెక్స్ట్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మెథడ్లో రెండో వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ అనమాట. మెథడ్లో రెండో వర్డ్, మెథడ్లో ఫస్ట్ వర్డ్ వచ్చేవాడు స్మాల్ లెటర్ ఉండేది, రెండో వర్డ్ కాంచి మిగతా ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ బఫర్ రీడర్ అనే క్లాస్ కింద చెప్పాను, స్కానర్ రీడర్, బఫర్ రీడర్ రెండు వాడుకోవచ్చున్నాయి. రెండులో ఏదైనా వాడుకోవచ్చు అనమాట. బఫర్ రీడర్ దానికి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, బఫర్ రీడర్ అనేది ఒక స్టోరేజ్లో తీసుకునేది ఇన్పుట్ అనేది, అది స్ట్రింగ్స్ రూపంలో తీసుకునేది. మనలాగా ఇందాకలాగా ఇంట్ ఫ్లోట్ అలా తీసుకోదు, కేవలం స్ట్రింగ్ రూపంలో తీసుకునేది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. బఫర్ రీడర్ బీఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్, అంటే మెమరీ అలొకేట్ చేస్తున్నాం అన్నమాట న్యూ అనే ఆపరేటర్ ద్వారా. ఆ బీఆర్ ఆబ్జెక్ట్కి న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్, దానికి ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది మనకి ఐఓలో ఉంది, జావా డాట్ ఐఓలో, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్, అవుట్పుట్ స్ట్రీమ్ రీడర్ అని. దానికి సిస్టమ్ డాట్ ఇన్, అంటే మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి కీబోర్డ్ నుంచి సిస్టమ్ డాట్ ఇన్ అంటున్నాం అనమాట. అయితే ఈ బఫర్ రీడర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటంటే, అంటే మెథడ్స్ ఏంటంటే, ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేసుకునే మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే, అవి రీడ్ ఒకటి, ఇంకోటి రీడ్ లైన్ ఒకటి. రీడ్ స్ట్రింగ్ రీడ్ చేయాలంటే రీడ్ అంటాం అనమాట. స్ట్రింగ్స్ ఉన్నాయి కాదు, దేని లైన్ తీసుకోవాలి కానీ రీడ్ అంటాం. ఇంకోటి రీడ్ లైన్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ రీడ్ రీడ్ లైన్ అనే మెథడ్స్ బఫర్ రీడర్లో ఏ మెథడ్స్ ఉన్నాయో అవి స్ట్రింగ్స్ని మాత్రమే రిటర్న్ చేస్తాయి. ఆ స్ట్రింగ్స్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఇంటీజర్ కావాలి, ఇంటీజర్ ఫ్లోట్ కావాలి ఫ్లోట్, అది ఎలా చూపిస్తాను అనమాట. రీడ్ లైన్ అంటే మన బఫర్ రీడర్ బీఆర్ క్రియేట్ చేసిన సరే బీఆర్ డాట్ రీడ్, బీఆర్ డాట్ రీడ్ లైన్. ఇందాక కూడా ఫ్రెండ్స్ స్కాన్ స్కాన్ డాట్ నెక్స్ట్ లైన్, స్కాన్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అలా అనమాట. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ నేను ఇంటీజర్ ఎన్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే మనకి ఇంటీజర్ వాల్యూ రీడ్ అవుతుంది. ఆ రీడ్ అయిన వాల్యూ మనం ఒక వేరియబుల్లో ప్లేస్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ పేరు వస్తుంది చూడండి అక్కడ, ఇంట్ ఎన్ అని. ఇంట్ ఎన్ అనేది అంటే ఇప్పుడు అక్కడ రీడ్ చేసుకున్న వాల్యూ ఎన్లో స్టోర్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి ఫ్రెండ్స్, దీనికి బఫర్ రీడర్కి మనం బీఆర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, దానికి చూస్తుంది ఇంటి అన్ని ఈక్వల్ టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకటి చేయబోతున్నాను, దాన్ని మీరు గమనించాలి. బీఆర్ డాట్ రీడ్ అంటున్నాను, బీఆర్ డాట్ రీడ్ అంటున్నాను, లేకపోతే బీఆర్ డాట్ రీడ్ లైన్ అంటున్నాను. దీనివల్ల నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే బీఆర్ డాట్ రీడ్ లైన్ అనేది క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. మనం దాన్ని ఇంటీజర్ ఎన్లోకి పెట్టాలనుకుంటున్నాం, అది కన్వర్షన్ రాంగ్ అని చూపిస్తుంది అనమాట మనకి ఎర్రర్. అంటే క్యార్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఇంట్ అనే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. మనం దీనికోసం ఏం చేయాలంటే ఆ రీడ్ చేసిన స్ట్రింగ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. ఆ రీడ్ చేసుకున్న స్ట్రింగ్ వచ్చేసారా పిఆర్ డాట్ రీడ్ లైన్ అనే ద్వారా ఏదైతే స్ట్రింగ్ వచ్చిందో ఆ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ అయితే ఇంటీజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్. మనం ఇప్పుడు ఇంట్ ఎన్ అనే దానిలో స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్ అన్ ఈక్వల్ టు ఆ బిఆర్ డాట్ రీడ్ లైన్ని పార్స్ ఇంట్ అనే మెథడ్ పంపిస్తే కనుక అది ఇంటీజర్ మారుతుంది. ఆ పార్స్ ఇంట్ అనేది ఇంటీజర్ క్లాస్లో ఉందన్నమాట. ఇంటీజర్ అనే ర్యాపర్ క్లాస్లో
పార్స్ ఇంట్ అనే మెథడ్ ఉంది, ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ అనేది. దాంట్లో మనం బిఆర్ డాట్ రీడ్ లైన్ అన్నాం ఫ్రెండ్స్. ఈ పార్స్ ఇంట్ అనేది స్టాటిక్ మెథడ్, అంటే మన ఇంటీజర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ బిఆర్ డాట్ రీడ్ లైన్ ద్వారా ఏదైతే మెథడ్ కీబోర్డ్ నుంచి రీడ్ అయిందో, స్ట్రింగ్ రీడ్ అయిందో, అది పార్స్ ఇంట్ మెథడ్కి పాస్ అయ్యి అది ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఫ్లోట్ కూడా, ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు అని చెప్పేసి సేమ్ ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్. ఫ్లోట్ అనేది ఇక్కడ మనం చెప్పేది రాపర్ క్లాస్ అండి, రాపర్ క్లాస్ ఇటుల్ ప్యాకేజ్లో ఉంటుంది అనమాట. రాపర్ క్లాస్ ఇది బిఆర్ డాట్ రీడ్ అంటున్నాను. ఒక స్ట్రింగ్ వాల్యూ రీడ్ అవుతుంది కీబోర్డ్ నుంచి, అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్స్ కూడా స్ట్రింగ్ రూపంలో రీడ్ అవుతాయి అనమాట. దాన్ని మనం ఫ్లోట్ కింద పాస్ చేస్తున్నాం. డాట్ లాంగ్ డాట్ స్టార్ ప్యాకేజ్ అనేది మనకి ఇన్బుల్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే సీరో యాషింగ్ టు డెస్టి డాట్ డాట్ హెచ్ ఎలా వస్తుందో దీని కూడా అలాగే. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక ట్రిక్ చెప్పబోతున్నాను, సిస్టమ్ డాట్ డౌట్ డాట్ ప్రింట్ అవుట్ మెథడ్ని ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేయాలి. అంటే మనం పద్దాకు సిస్టమ్ డాట్ డౌట్ డాట్ ప్రింట్ అవుట్ రాయకోకుండా జస్ట్ మన ఇష్టం వచ్చిన ఫంక్షన్ పేరు ఉపయోగించి ఆ మెథడ్ని ఎలా కాల్ చేస్తామో చూపిస్తాను అనమాట. ఇంకేంది ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం స్కానర్ క్లాస్ మీద లేదా బఫర్ క్లాస్ మీద. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్. ఫ్రెండ్స్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత చెప్తాను. ఒకసారి నా ఫస్ట్ వీడియో చూడండి, అసలు ఎలా ఎందుకు ఇది రాయాల్సి వస్తుందని మీకు అర్థమైంది. ఒక బ్రీఫ్ ఐడియా అనమాట. యుటిల్ డాట్ స్టార్లో మనకి స్కానర్ క్లాస్ ఉండేది ఫ్రెండ్స్, అందుకే యుటిల్ డాట్ స్టార్ అన్నాను. యుటిల్ డాట్ అండి, ఒక డాట్ పెట్టలేని తర్వాత పెడతాను. యుటిల్ డాట్ స్టార్ అది మీకు ఎర్రస్ ఎలా వస్తుంది చూపిద్దాం కోసం. అలాగే క్లాస్ నేను సపోజ్ టేకింగ్ ఇన్పుట్ అని చెప్పేసి టేకింగ్ ఇన్పుట్ అని చెప్పేసి తీసుకున్నాను క్లాస్ నేమ్, మా స్టైల్ తీసుకోవచ్చు దాని పేరు. మనది మెథడ్ అనేది మెయిన్ మెథడ్ పబ్లిక్ ఉండాలి, ఎందుకంటే ఎనీ మన జేవిఎం ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తుంది. అది పబ్లిక్ లేకపోతే కనుక అది యాక్సెస్ చేసుకోలేదు అనమాట. కంపల్సరీగా మన మెయిన్ మెథడ్ అనేది పబ్లిక్గా ఉండాలి, అంటే ఏ మెథడ్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. స్టాటిక్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వాడతామని చెప్పాను మీకు ఆల్రెడీ ముందే. ఇంటర్ని వెరబుల్ క్రియేట్ చేస్తాను. సిస్టమ్ డాట్ డౌట్ డాట్ ప్రింట్ అవ్వాలని ఎంటర్ నెంబర్ అని పెడుతున్నాను. ఒక నెంబర్ అంటే యూజర్కి మెసేజ్ పంపిస్తాను అనమాట, ఒక నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ చేయమని. అలా ఎంటర్ చేసిన నెంబర్ నేను స్కానర్ ఆబ్జెక్ట్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను కదా, స్కానర్ ఎస్సీ అని చెప్పేశాను. సేమ్ అక్కడ ఇచ్చిన సింటాక్స్ ఫ్రెండ్స్, న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, అంటే ఇన్పుట్ ఫ్రమ్ ది సిస్టమ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి స్కానర్ బఫర్ రీడర్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. క్యారెక్టర్ స్ట్రీమ్ అని చెప్పేసి, బైట్ స్ట్రీమ్ అని చెప్పేసి చాలా ఉన్నాయన్నమాట. మనం దేని ద్వారా తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కువ మంది స్కానర్ ఉపయోగిస్తారు, నేను కూడా ఎక్కువ స్కానర్ ఉపయోగిస్తాను. తర్వాత బఫర్ రీడర్ కూడా ఉపయోగించవచ్చు అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడు. చూడండి మనకి ఇప్పుడు ఎంట్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది మనకి ఇంటీజర్ వేరియబుల్ని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకొని మన ప్లేస్ చేసిన వేరియబుల్లో పెడతాం అనమాట. చూడండి నేను దాన్ని ప్రింట్ చేస్తాను ఇప్పుడు కావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మెథడ్ అసలు ఎలా వాడాలి, దానికి మెసేజ్ ప్లస్ వేరియబుల్ నేమ్ ఎలాగా మనం ప్రింట్ చేయాలని చెప్పేసి నా సెకండ్ జావా యాష్ 2 అనే వీడియోలో చూపించాను. దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఈ వీడియో కనుక మీకు ఆ వీడియో కనుక మీరు చూడబోతే జస్ట్ ప్లస్ అనే సింబల్స్ కన్కాట్ అనే సింబల్, ప్లస్ అని కన్కాట్ అంటున్నాం అనమాట. దీన్ని కన్కాట్ సింబల్ వాడి వేరియబుల్ నేమ్ ఇచ్చాను, ఆ మెసేజ్కి ఈ వాల్యూ అనేది కన్కాట్ అవుతుంది, అంటే యాడ్ అవుతుంది అని. అలాగే ఫ్లోట్ వాల్యూ ఒకటి డిక్లేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఫ్లోట్ ఎఫ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎంటర్ ఎన్ ఫ్లోట్ నెంబర్ అని చెప్పేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఫ్లోట్ వాల్యూని ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ ఫ్లోట్ అనే మెథడ్ ఏదైతే స్కానర్ క్లాస్లో ఉందో ఆ మెథడ్ ఉపయోగించి నేను ఈ ఫ్లోట్ ఎఫ్ అనే వేరియబుల్లోకి వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎఫ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్, అంటే మనం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ తర్వాత మెథడ్ కాల్ చేస్తాం అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఫ్లోట్ ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ డౌట్ డాట్ ఫ్రెండ్స్ ప్రింట్ సిస్టమ్ డాట్ డౌట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు ప్లస్ ఎఫ్, అంటే ఆ ఎఫ్ వాల్యూని ప్రింట్ చేస్తాను. చూడండి
చూడండి ఫ్రెండ్స్, అలాగే ఒక స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలి చూద్దాం. స్ట్రింగ్ అయితే డైరెక్ట్గా నెక్స్ట్ లైన్ నెక్స్ట్ మెథడ్ కూడా రెండు ఉన్నాయి. ఓన్లీ వన్ స్ట్రింగ్ రీడ్ చేసుకోవాలంటే కనుక నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ మెథడ్ అని వాడతాం. లేదు మనకి మొత్తం ఆ లైన్లో ఎంటర్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు రీడ్ చేసుకోవాలంటే కనుక నెక్స్ట్ లైన్ వాడతాం అనమాట. అంటే మళ్ళీ బ్యాక్ స్లాష్ అని అంటే కొత్త లైన్ ఎంటర్ అయ్యేంత వరకు ఏదైతే క్యారెక్టర్స్ ఎంటర్ చేశారో ఆ ఎంటర్ చేసిన క్యారెక్టర్స్ మొత్తం కూడా మనకి ఈ స్ట్రింగ్లోకి రీడ్ అవుతాయి అనమాట. అయితే మనం దానికి స్ట్రింగ్ సరే కనుక ఒక స్ట్రింగ్ అని సరిపోతుంది అంటే ఆ స్ట్రింగ్లోకి మొత్తం రీడ్ చేసుకుంటుంది. చూడండి ఎస్ఈక్వల్ టు ఎస్ఈ డాట్ నెక్స్ట్ లైన్ అన్నాను, నెక్స్ట్ లైన్ ఇచ్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి ఆ ఎస్ వాల్యూ ఏంటో నేను ప్రింట్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేను సేవ్ చేస్తున్నాను జావా ఫైల్ని ఈలో జావా ప్రోగ్రామ్స్లో. నా ఫైల్ నేమ్ ఏదైనాచ్చుకోవచ్చు, నేను సపోజ్ క్లాస్ నేమ్ ఇస్తాను ఏదైనాచ్చుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందుమాల వీడియోలో ఫస్ట్ వీడియోలో. చూడండి టేకింగ్ ఐపి టేకింగ్ ఇన్పుట్ అని కింద ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని డాట్ జావా అనే ఫైల్తో సేవ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేస్తుందాం. జావా ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్ అక్కడ నేను మామూలుగా సీడీ జావా జావా అన్న ఫైల్ నేమ్ కొట్టాను టేకింగ్ ఇన్పుట్ అని. ఎంటర్ నెంబర్ అడుగుతుంది 12 అని ఎంటర్ చేశాను, మొత్తం ఎంటర్ చేసాను. చూడండి ఒకసారి ఆ వాల్యూస్ ఆటోమేటిక్ ఇచ్చేసేసింది ఎంత ఉన్నాయి ఏంటని. 12 ఎంటర్ చేశాను, ఫ్లోటింగ్ వాల్యూస్ ఎంటర్ చేశాను. స్ట్రింగ్స్ చూడండి ఫ్రెండ్స్, స్ట్రింగ్ కొంచెం రాలేదు ఎందుకంటే నేను లైన్ మెథడ్ వాడా కదా. లైన్ వాడి చూడండి ఒకసారి వర్క్ అవుతుంది. లైన్ వాడి చూస్తే చూడండి గోపికి అంటే గోపి అని చూడండి 12 దాని లాగా ఇలా బఫర్ రెడర్ ఉపయోగించి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనది వచ్చే వాళ్ళకి ఇందాక స్కాండర్ క్లాస్ ఉపయోగించాం, ఇప్పుడు బఫర్ రెడర్ క్లాస్ ఉపయోగిస్తాం. ఇన్ 10 అలాగే ఫ్లోట్ ఎఫ్ సేమ్ అంటే కొంచెం వేరే మోడ్లో, ఇందాక కనుక ఒకసారి ఇలస్ట్రేట్ చేసినట్టు ఇది వేరే మోడ్లో ఫ్లోట్ ఎఫ్ అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ తీసుకోవాలంటే కనుక స్ట్రింగ్ అని డేటా టైప్ ఉపయోగించి దాని వేరియబుల్ ఏదో ఒకటి డిక్లేర్ చేసుకోవచ్చు మనకు నెక్స్ట్ వచ్చిన వేరియబుల్. ఇప్పుడు నేను బఫర్ రీడర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానిలో ఉన్న మెథడ్స్ ఉపయోగించి వీటిలో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. చూడండి బఫర్ రీడర్ బీఆర్ ఈక్వల్ టు న్యూ అంటే ఆ బఫర్ రీడర్ మెమరీ అలొకేట్ చేయి. బఫర్ రీడర్ ఈ బఫర్ రీడర్ అనేది దాన్ని మనం కన్స్ట్రక్టర్ అంటామండి, దాని కన్స్ట్రక్టర్ ప్రాబ్లం మీకు తర్వాత చెప్తాను అనమాట. బఫర్ రీడర్ బి న్యూ బఫర్ రీడర్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటే ఆ కన్స్ట్రక్టర్కి మనం న్యూ ఇన్పుట్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం. అలాగే ఆ ఆబ్జెక్ట్కి కూడా సిస్టమ్ డాట్ ఇన్ అంటే మనం ఆబ్జెక్ట్కి మనం ఏం పాస్ చేయాలంటే ఎక్కడ తీసుకొచ్చుకుంటామో పాస్ చేయాలన్నమాట. న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ మనకి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది అన్న బిఆర్ అనే దానికి మెమరీ అలొకేట్ అవుతుంది. దాంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ఉపయోగించుకొని మనం రీడ్ ఆర్ రైట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎన్ ఈక్వల్ టు అన్ని మనం వేరియబుల్ పైన చేస్తున్నారు ఎన్ అనేది దాని బిఆర్ డాట్ రీడ్ అంటే ఒక మనకి స్ట్రింగ్ రూపం వస్తుంది, దాన్ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి పాస్ ఇంట్ అనే మెథడ్ ఉపయోగించి. ఆ పాస్ ఇంట్ అనే మెథడ్ ఇంటీజర్ అనే క్లాస్లో ఉంది, మనం క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ వాడుతాం ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఆ మెథడ్ వాడచ్చు అనమాట. స్టాటిక్ అనే మెథడ్ అంటే స్టాటిక్ టైప్ అయితే అలాగే ఇంటీజర్ డాట్ పార్స్ ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ ఇంటీజర్ అయితే ఇంటీజర్ పార్స్ అయితే ఫ్లోట్ అయితే ఫ్లోట్. చూడండి ఫ్రెండ్స్ నేను ఎఫ్ అనే దానికి ఇంటీజర్ అనిపించాను అది తీసుకోవద్దాం అనమాట, అంటే ఇంటీజర్ కన్వర్ట్ అవుతుంది ఫ్లోట్లో ఇన్సర్ట్ అవుతుంది 0.00 వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. దాని బదులు మనకి ఇంకో మెథడ్ ఉంది ఫ్రెండ్స్ పార్స్ ఫ్లోట్ అని, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు డైరెక్ట్గా స్ట్రింగ్ వాల్యూని ఫ్లోట్ కింద మార్చాలంటే. చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి స్ట్రింగ్ కనుక రీడ్ చేసుకోవాలంటే కనుక డైరెక్ట్గా ఇచ్చేయచ్చు ఎందుకంటే కనుక ఆటోమేటిక్గా స్ట్రింగే కదా మనం తీసుకుంటుంది బఫర్ రీడర్ అనే క్లాస్. బఫర్ రీడర్లో రీడ్ మెథడ్ స్ట్రింగ్ తీసుకుంటుంది కాబట్టి డైరెక్ట్గా స్ట్రింగ్ అని మనం చేసుకోవచ్చు. బిఆర్ డాట్ రీడ్ అని చెప్పేసి డైరెక్ట్గా స్ట్రింగ్ తీసుకున్నా ఆ స్ట్రింగ్ని సేవ్ చేశాను. ఫ్రెండ్స్ సేవ్ చేస్తున్నాను,
ఫ్రెండ్స్ మనం వాల్యూ జస్ట్ రీడ్ చేసుకున్నాం అంటే ప్రింట్ చేయలేదు. చూడండి ఇక్కడ బఫర్ రీడర్ అనే క్లాస్ ఏంటంటే మనకి ఎక్సెప్షన్స్ కొన్ని ఎక్సెప్షన్స్ అన్నమాట. దాన్ని ఆ ఎక్సెప్షన్స్ రాకుండా ఉండడం కోసం ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తే ఐఓఈ ఎక్సెప్షన్కి త్రో చేయమని, అంటే అక్కడ పంపించేయి, అంతేగాని ప్రోగ్రామ్ టెర్మినేట్ చేయకు అని చెప్పేసి అది రాస్తాం అనమాట. త్రోస్ ఐఓఈ ఎక్సెప్షన్ అని, ఐఓఈ ఎక్సెప్షన్ అని వస్తాయి అనక. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అన్నీ ఈక్వల్ టు ప్లస్ అని. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి ఎన్ ప్రింట్ చేశాను, ఎఫ్ ప్రింట్ చేస్తాను, అలాగే ఎస్ ప్రింట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి మనం స్ట్రింగ్ రీడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ స్ట్రింగ్ని కూడా డిస్ప్లే చేస్తాను, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు మండే మెసేజ్ పాస్ చేస్తాను ఎస్ అనేది. దానికి స్ట్రింగ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ స్టోర్ అయిందో ఆ వాల్యూ ఆ స్ట్రింగ్కి అపెండ్ చేయి అని చెప్పేసి దాని మీనింగ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి కంపైల్ చేస్తాను ఫైల్ నేమ్తో. నెక్స్ట్ రన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంటిజర్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, అలాగే స్ట్రింగ్ వాల్యూ ఎంటర్ చేశాను. మీరు అడిగేటట్టు చేసుకోవచ్చు అన్నమాట ప్రింట్ అలా మెథడ్ ఉపయోగించి, అంటే ఎంటర్ స్ట్రింగ్ వాల్యూ అని అలాగా ఉంచాలి, దీనికి చేయలేదు. అలాగే మనకు అవుట్పుట్ వచ్చింది సార్ ఫ్రెండ్స్, అది ఆ వేరియబుల్లో స్టోర్ అయినట్టు. మరి ఒకసారి చూడండి ఆ వేరియబుల్లో స్టోర్ అయినట్టు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది. స్టోర్ అయింది ఫ్రెండ్స్, కంపైల్ చేశాను. ఇంటీజర్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, అలాగే ఒక స్ట్రింగ్ వాల్యూ స్టోర్ అయింది. స్ట్రింగ్ వాల్యూ అలాగే స్టోర్ అయింది అలాగా ఆ స్ట్రింగ్ వాల్యూ ఎంటర్ చేశాను. జీకే స్పేస్ ఎలెవెన్ అని, అంటే మీకు నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎలా తీసుకుని చూపించడం కోసం ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్గా ఎన్లో ఎంత స్టోర్ అయింది, ఎఫ్లో ఎంత స్టోర్ అయింది, ఎస్లో ఎంత స్టోర్ అయిందో మనకి వాల్యూస్ చూపించింది. ఫ్రెండ్స్ మీ కింద ఒక ట్రిక్ చెప్తాను కదా సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ అవ్వాలని మెథడ్ని ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేయాలని. చూడండి ఫ్రెండ్స్ ఎలాగో, చాలా సింపుల్ మెథడ్ అండి. మనకి సీలో నేర్చుకున్నాం కదా మెథడ్ ఉపయోగించి ఎలా చేయాలో, అంటే మెథడ్ని ఎలా పాస్ చేయాలి, మెథడ్ని ఎలా కాల్ చేయాలి అనేది. దాని ద్వారా మనం పబ్లిక్ స్టాటిక్, అంటే నేను దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వాడతాను మెయిన్ మెథడ్ ద్వారా అని చెప్పడం కోసం స్టాటిక్ అనేది మెట్ పెట్టాను అనమాట. నెక్స్ట్ ఈ ఫంక్షన్ అనేది ఏమి రిటర్న్ చేయదు, జస్ట్ ప్రింట్ చేసిద్ది. నేను ఫంక్షన్ పేరు పిఎన్ ఇచ్చాను, మీ ఇష్టం ఫ్రెండ్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అయితే దానికి ఆర్గ్యుమెంట్ కింద స్ట్రింగ్ రీడ్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్ కింద స్ట్రింగ్ పాస్ చేస్తాం. అండ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మెథడ్ వాడామో డబుల్ కోర్స్లో ఏదైతే ఇచ్చామో అది ఎస్లో స్టోర్ అవుతుంది. అది ఎస్లో స్టోర్ అయింది కాబట్టి మనం ఆ ఎస్ని ప్రింట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ ఎస్లో ఏదైతే డబుల్ కోర్స్లో ఉందో అది ప్రింట్ అయిపోతుంది అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి ఆ ఎస్ వెళ్ళి ప్రింట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని ఇప్పుడు ఆ పి అనేది పద్దాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాయకోకుండా పి అనేది జస్ట్ వాడదనమాట. ఫ్రెండ్స్ ఇది జస్ట్ మెసేజ్ ప్రింట్ చేస్తుంది అంతేకాని పక్కన ఎపెండ్ వాల్యూస్ని ఎపెండ్ చేయాలన్నమాట. వాల్యూస్ని ఎపెండ్ చేయడానికి మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఉపయోగించి ప్లస్ అనే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ప్లస్ అనేది జస్ట్ ఎడిషనే కాకుండా కన్కాటినేషన్ కూడా చేసేటట్టు మనం రాస్తాం అనమాట కోడ్. అది నా ఫ్యూచర్ వీడియోలో ఎలా చేయాలని చూపిస్తాను. జస్ట్ మాత్రం మెసేజ్ ఒకటి ఎలా పెంచాలో చూపిస్తున్నాను అనమాట. అది ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం మనకు. ఆ ప్లస్ అనేది జస్ట్ ఎడిషనే కాకుండా కన్కాటినేషన్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలని చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను పి అని చెప్పేసి మెసేజ్ పాస్ చేశాను, ఆ మెసేజ్ స్ట్రింగ్లోకి వెళ్తుంది పి అనే స్ట్రింగ్లోకి, అది ఎస్ఎన్ స్ట్రింగ్లోకి, ఆ ఎస్ఎన్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈ క్లాస్ జస్ట్ మనం చెప్పాను పి ఏ మెథడ్ అయినా కానీ క్లాస్ వాడాలని చెప్పేసి, నేను ఒకసారి క్లాస్ రాస్తే అది పనిచేయదు, అందుకే మళ్ళీ నేను క్లాస్ లోపల పెట్టాను. మీరు అనదర్ క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో ఏం పెట్టుకోవచ్చు, ప్రింట్ అనే క్లాస్ క్రియేట్ చేసి నేను డైరెక్ట్గా ఈ క్లాస్లో పెట్టాను అనమాట, ఎలా ఏం పెట్టుకోవచ్చు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. అలాగే హలో గైస్ ఆర్ యూ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ నా ఛానల్ పేరు జీటెక్ యూనివర్స్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. కంపైల్ చేసి రన్ చేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అవుట్పుట్ మనకి, సేమ్ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ అవ్వాలని మెథడ్ కాల్ అయ్యి ఎలా ప్రింట్ అయ్యింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక నా సబ్స్క్రైబ్ చేస్తే కనుక నా వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేశానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, దాని ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు, అలాగే నా వీడియోస్ అనేవి చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అస్ అండి. మీకు ఫేస్బుక్లో జీటెక్ వీడియోస్ అనే పేజ్ ఉంది, దాన్ని మీరు లైక్ చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేయొచ్చు, పర్సనల్గా అయితే కనుక ఫోన్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.